Hello friends, welcome back to my channel, A Good Time with Madhu. Mutton ni enno varieties ka vondukovachu. Nenu mutton maavudikai, mutton doskai, gongora muttonu, chinta chiguru muttonu, veetto tomato muttonu, mulakkai muttonu ivanni tayar chestanu. Ee roju meeku maavudikai mutton ela tayar chesukovalo chupistanandi. Maavudikai mutton ki oka kg pav mutton nenu teesukunnanu. దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం స్పైసీగా చేస్తాము ఎందుకంటే మామిడికాయ ఎలాగో పుల్లగా ఉంటుంది కదా, కారాన్ని చంపేస్తుంది అంటారు. సో కొంచెం కారం స్పైసీగానే చేస్తాం. ఒక టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, దీనికి 2.5 టేబుల్ స్పూన్స్ పడుతుంది. మ్యారినేషన్కి మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుని 1 అవర్ అలా పెట్టుకుంటాను ఫ్రీజర్లో. ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాను కదా, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుతోటి మ్యారినేట్ చేసుకుని మటన్ని 1 అవర్ కోసం ఫ్రీజర్లో పెట్టుకుంటాను. మటన్ మామిడికాయ కర్రీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఒక 3 లవంగాలు 3 దాల్చిన చెక్క వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్లో అలా డ్రై మసాలాలు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందని మా మమ్మీ వేస్తారు, అందుకే వేస్తున్నాను. అవి జస్ట్ కొంచెం వేడెక్కిన వెంటనే 3 మీడియం సైజు ఆనియన్స్ అండి ఇలా కట్ చేసి, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, వీటిని అందులో వేసేయండి. వేసుకోండి, అలాగా కొంచెం సాల్ట్ వేసుకోండి, ఉల్లిపాయలు మగ్గుతాయి ఈజీగా, కొంచెం వేసుకోండి స్టార్టింగ్. కర్రీకి సరిపడా వేసుకోవచ్చు తర్వాత టేస్ట్ చూసి. కొంచెం పసుపు, ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకున్నప్పుడు అన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ చూసుకుని సాల్ట్ లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఎలాగో నేను చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. మ్యారినేట్ చేసుకున్నప్పుడు 2.5 టేబుల్ స్పూన్స్ వేయాలని చెప్పాను కదా, ఆల్రెడీ అందులో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని, ఓకే ఇంకా కలిపేసుకోండి. పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా వేగనే. అందులో ఫ్రీజర్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ని, అందులో వేసేసుకోండి. ఇలా శుభ్రంగా తిప్పుకోండి, మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకోండి ఆయిల్లో, కన్నట్టు అంతా ఆయిల్లో కలిసేటట్టు ఇలా తిప్పేసుకోండి. తిప్పుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోండి, దానివల్ల ఆయిల్ కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి మటన్లోకి వేయడానికి రెడీగా తెచ్చుకున్నాను మామిడికాయలు 4, చాలా చిన్నగా ఉన్నాయి. ఒక్కోసారి పులుపు ఉంటుంది ఉండకపోతుంది కదా అని చెప్పి గట్టిగా ఉన్నాయి, 4 తీసుకున్నాను. మటన్ ఆయిల్ బయటకు వచ్చే లోపల దీన్ని తురుము తీసి పెట్టుకుంటాను, ముక్కలకా కూడా వేసుకోవచ్చు. తురుము తీస్తున్నాను నేను, కొంచెం తురుము కింద తీసేసుకోండి. 3 కాయలు 4 కాయలు పెట్టుకున్నాను కదా నేను, అది తురుము తీసుకున్నాక ఆ పులుపు బట్టి ఎంత కావాలో అంత వేసుకోండి. ఇదిగో చూసారా మటన్ 3/4 ఉడికిపోయిందండి. నేను మ్యాంగోది తురుము తీసుకునే లోపల 10 మినిట్స్ పట్టింది, ఆ 10 మినిట్స్ వదిలేసేసరికి 1/4 ఉడికిపోయింది. ఇప్పుడు ఇదిగోండి ఇలా తీసేసుకున్నాను తురుముని, మ్యాంగో తురుముని ఇలా తీసుకున్నాను. ఇదిగోండి తురుముని ఇలా వేసేసుకున్నాను, మొత్తం 4 కాయలు తురుము పడుతుంది ఇందులోకి. పుల్లగా తినేవాళ్ళు ఇష్టపడతారండి, కొంచెం తగ్గించుకోవచ్చు మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు. నా చిన్న చిన్న కాయలు కాబట్టి కొంచెం తురుము బాగానే వచ్చింది, వేసేసుకున్నాను మొత్తం. అందులోకి ఒక 1.5 టీ స్పూన్ అండి గరం మసాలా, ఎక్కువ వేయట్లేదు నేను. మ్యాంగో మటన్ కొంచెం మరి కారం కారంగా అంటే కారం వేసుకుంటాను కానీ మసాలా వల్ల ఘాటు రానివ్వకుండా టేస్ట్ బాగా వచ్చేటట్టు చూసుకుంటాను. సో 1.5 టీ స్పూనే వేసుకున్నాను గరం మసాలా. ధనియాల పొడి కొంచెం వేసుకోవచ్చు అండి, ఇది 2 టీ స్పూన్స్ ఇది ధనియాల పొడి. అంతా కలిపేసుకుని అందులో ఇలాగ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకుని వాటర్ పోసేసి అందులో ఒక 3 విజిల్స్ వరకు రానివ్వండి. మటన్ ఉడికిపోతుంది 3 విజిల్స్కి, ఆల్రెడీ 1/4 ఉడికిపోయింది అన్నాను కదా, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 3 విజిల్స్ రానివ్వండి. ఇదిగోండి మామిడికాయ మటను ఆయిల్ తేలి ఇలా మంచిగా ఉడికిపోయిందండి, కుక్కర్లో నీట్గా ఉడికిపోయిందండి మామిడికాయ మటను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగోండి మామిడికాయ మాంసం రెడీ అయిపోయింది, మొత్తం ఉడికింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. దాన్ని ఎక్కువ కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇలా గార్నిష్ చేసుకోవడానికి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ మామిడికాయ మటన్ కర్రీ
రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.